ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా క్రిస్టియన్లు నా మిషనరీలు అని చెప్పుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్లలో అంటే క్రిస్టియన్ల అని కాదు బిషప్ స్థాయి వ్యక్తే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయన ఒక ఇక్కడో నేను వీడియోలో చూసాను సార్ ఆయన ఏమంటాడంటే ముద్దు పెట్టినవాడు దొంగ అని బైబిల్లోని వాక్యం చెప్తుంది అంటాడు అంటే అది ఎందుకు అంటే ఈయన జనరల్గా పబ్లిక్లో కలిసినప్పుడు అందరికీ ముద్దు పెడుతుంటారు కదా అలా ముద్దు పెట్టిన వాడు దొంగ అనే పదప్రయోగం బిషప్ చేయడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు ఈ ఎన్నికల్లో అంటే జనరల్గా మొదటి మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ క్రిస్టియన్ అనేటువంటిది మనందరికీ తెలుసు రాజారెడ్డి గారి టైం నుంచి కూడా వాళ్ళు క్రిస్టియానిటీని పాటిస్తున్నారు సరే రాజ్యాంగపరంగా ఎవరికి ఏ మతాన్ని పాటించాలని ఉంటే ఆ పాత మతాన్ని పాటించే స్వాతంత్రం మనకి రాజ్యాంగం కల్పించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో పెద్ద ఎత్తున క్రిస్టియన్స్ అయితే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ అయితే దాదాపు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకున్నారు మనవాడు అనేటువంటిది దాంట్లో ప్రతి పర్టికులర్గా క్రిస్టియన్స్ ఎందుకు వెళ్ళారు అంటే మనవాడు మన మతానికి సంబంధించిన వాడు చీఫ్ మినిస్టర్ అయితే మనకి చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి చేయడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా వాళ్ళు అనుకున్నటువంటివన్నీ నెరవేరకపోగా రకరకాలైనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు వ్యతిరేకంగా జరిగే పనులు కొన్ని చేయటం జరిగింది దాంట్లో ప్రధానంగా ఉండేది ఏంటంటే క్రిస్టియన్ మిషనరీ అనేటువంటిది భారతదేశంలో కానివ్వండి ఏ రాష్ట్రంలో అయినా రెండు విషయాల ద్వారా వాళ్ళు పాపులర్ అయ్యారు అదేంటంటే ఒకటి వాళ్ళు కట్టినటువంటి చర్చిలు రెండవది వాళ్ళు స్థాపించినటువంటి విద్యా సంస్థలు ఆ విద్యా సంస్థల్లో కూడా ఎక్కువగా ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అంటాం సో ఈ రెండింటి ద్వారా వాళ్ళు విద్యా వ్యాప్తిని చేశారు దాని ద్వారా ప్రజల్లో వాళ్ళు కొంత ఆదరణ సంపాదించుకొని మత మార్పిళ్ళు రకరకాలు మనం అంతా చూస్తున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడ్డది ఈ సర్కార్ కన్ అవును చేసి మీరు ఒక ఆప్షన్ ఇచ్చారు ఏమని మీరు ఆస్తులతో సహా మాకు స్కూల్స్ అప్పచెప్పేస్తే మేము నడుపుకుంటాం మీకు ఆస్తులతో సహా ఎందుకంటే మిషనరీ స్కూల్స్ అంటే జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు బయటికి తీసుకెళ్ళి ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఆ రోజుల్లో చవగ్గా ఉంటుంది అవును కొనుక్కొని అక్కడ స్థాపిస్తారు కాలక్రమేణా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి అది ఊరు సెంటర్ అయిపోతుంది అవును కోట్ల రూపాయల్లో విలువ ఉంటుంది అది సో అది ప్రయోగించి మీరు పోస్టులు మాకన్నా సరెండర్ చేయండి లేకపోతే ఆస్తులతో అప్పగించండి అని అప్పుడు ఒక జివో తీసుకొచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఓకే ఆ ఒత్తిడి సందర్భంలో కొంతమంది ఆయన పెట్టిన ఆప్షన్ ఏంటి మీరు ఏడన్నా వదులుకోండి లేదంటే మీ ఆస్తులతో సహా మీ స్కూల్ అన్న హ్యాండ్ చేయండి నాకు ఓకే అంటే ఏడు వదులుకుంటే ఏంటి గవర్నమెంట్కి జీతాలు ఇవ్వాల్సిన పని ఉండదు వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకోవాలి లేదా మీరు ఆస్తులతో సహా కలిపి నాకు అది ఇచ్చేసేయండి ఎవరన్నా ఆస్తులతో సహా కల్పిస్తారా వాళ్ళు అన్నాళ్ళు పెంచుకున్నటువంటిది కాబట్టి చాలామంది ఏం చేశారంటే మిషనరీ స్కూల్స్లో కూడా ఇప్పటి నుంచో గత ఇరవై ముప్పై ఏళ్ళుగా వస్తున్నటువంటి ఎయిడ్ ఎయిడెడ్ పోస్టులను వాళ్ళు వదులుకోవడం జరిగింది మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రైస్తవుల్లో వ్యతిరేకత పెరిగింది దానికి బీజం పడ్డది అక్కడ ఓకే చాలా మందికి తెలియనటువంటి విషయం ఆ తర్వాత బ్రదర్ అనిల్ గారు ఎప్పుడైతే షర్మిల గారికి తోటి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవలు వచ్చినాయో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ గారిని అధికారంలోకి తీసుకురావడానికి అనిల్ గారు పోషించినటువంటి పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర క్రిస్టియన్స్ అందరినీ కూడా చాప కింద నీరులాగా ఆయన ఐక్యం చేసి సో సొంత చెల్లెల్ని ఏ విధంగా మెడబట్టి బయటికి గోడకు కొట్టి బయటికి తోశాడు అనేటువంటిది అందరికీ తెలుసు దాని ద్వారా అదే చాప కింద నీళ్ళగా బ్రదర్ అనిల్లు తనకు కావలసిన వాళ్ళందరితోటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం అనేటువంటిది మనకు చూస్తున్నాం రెండవ దానికి ఉదాహరణగానే ఇవాళ బిషప్ సెబాస్టియన్ ఒక ఆయన బయటకు వచ్చారు క్రైస్తవులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి అతను మోసగాడు అని బహిరంగంగా చెప్తూ ఈయన బయటకు వచ్చాడు దానికి ఆయన చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే క్రిస్టియన్కి ఉండాల్సినటువంటి ట్రూ క్రిస్టియన్కి ఉండాల్సినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఓకే అబద్ధాలు ఆడకూడదు ప్రజల్ని మోసం చేయకూడదు ధనం పట్ల ఆపేక్ష ఉండకూడదు ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు ఈ ముద్దు గొడవ ఏంటి అక్కడికే వస్తున్నాను సో ఆ చెప్పే ప్రాసెస్లో ఆయన ఏమన్నాడంటే ముద్దు పెట్టువాడు దొంగ అని మా బైబుల్లో ఉందండి ఎందుకంటే ఆయన శిష్యుల్లోనే ఆయనకి ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుల్లోనే ఏసుక్రీస్తుకు ఉన్నటువంటి శిష్యుల్లో ఒక అతను అవతల సైనికులతోటి మిలాఖత్ అయిపోయి ఏసుక్రీస్తును పట్టించడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఫలానాయన యేసుక్రీస్తు అని ఎలా తెలుస్తుంది మీకంటే నేను వెళ్ళి ఎవరికైతే ముద్దు పెడతానో అతనే జీసస్ మీరు అతను అరెస్ట్ చేయండి పట్టుకోండి అని చెప్పి వాళ్ళకి హింట్ ఇచ్చాడు ఓకే సో ఆ ప్రకారంగా కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి ఇతను వెళ్ళి జీసస్కి ముద్దు పెట్టడం ఆయన పట్టుకోవడం సులువేయటం ఇదంతా మనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట ముద్దు పెట్టువాడు దొంగ అంటూ ఇది మా బైబుల్ వాక్యం చెప్తున్నానండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి సార్ ఈ ఎలక్షన్స్లో మందికి ముద్దులు పెట్టారు తలసవారు తీశారు ఎన్నో చేశారు ఆయన కూడా జనాన్ని మోసం చేశారు తర్వాత ఆయన పూర్తి హిందువుగాను లేడు పూర్తి క్రిస్టియన్గానూ లేడు అవును సో గంగలో మునగటాలు తండ్రి చనిపోతే పిండ ప్రదానం చేయటం లేకపోతే మిగతా వ్యవహారాలన్నీ కూడా మా క్రిస్టియానిటీలో లేవు ఆయన నేను ట్రూ క్రిస్టియన్ అని చెప్పుకుంటూనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు అనేటువంటిది ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం జనరల్గా క్రిస్టియానిటీలోకి ఎవరైనా కన్వర్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ చేయించే పని ఏంటంటే ఆ ఆడవాళ్ళ ఉన్నటువంటి బొట్టు దుర్చేస్తారు మీరు బొట్టు పెట్టుకోవడానికి వీలు లేదు క్రిస్టియానిటీలోకి వస్తే అనేటువంటిది వాళ్ళు చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కూడా ఆవిడ బొట్టు పెట్టుకుంటారు ఉన్నప్పుడు కూడా బొట్టు పెట్టుకునేవారు అలాగే షర్మిల భారతి గారు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా బొట్టు పెట్టుకుంటారు అది క్రిస్టియానిటీకి అని చాలామంది క్రిస్టియన్స్ అంటూ ఉంటారు అంటే వాళ్ళు కూడా క్రిస్టియానిటీని ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటిస్తారు పెళ్లి వేడుకలన్నీ కూడా మళ్ళీ తాళిబొట్టు వ్యవహారం అన్నీ ఉంటాయి ఇటు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా అటు హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఇప్పుడు షర్మిల గారు అబ్బాయికి మొన్న పెళ్లి చేశారు అవును చూసాం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది అలాగే మళ్ళీ మెహందీ అని తర్వాత ఇదే అని చెప్పేసిన అన్ని హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతాయి ఆ కార్యక్రమాలన్నీ చేశారు కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే నేను క్రిస్టియన్ని అని చెప్పుకొని మా ఓట్లన్నీ నువ్వు అడుగుతున్నప్పుడు నిజమైనటువంటి క్రిస్టియన్ లాగా ఉండు అవును అక్కడికి వెళ్ళేసి తీర్థం తాగటం తర్వాత తీర్థం తాగినట్టు నటించడం పోనీ నువ్వు అదన్నా మనస్ఫూర్తిగా చేస్తున్నావు అంటే చూసాం మనం గుడి సెట్టింగ్ వేసి భార్యాభర్త ఇద్దరు ఒక డ్రామా నడిపించారు పోయినది అవును సో దాంట్లో ఏం చేస్తారు వాళ్ళు తీర్థం ఇస్తే ఆయనేమో నెత్తి మీద రాసుకున్నట్టు వెనక్కి పారబోశారు ఈవిడేమో అక్షంతలో ఇస్తే తీసి ప్రసాదం ఇస్తే దాన్ని టిష్యూ పేపర్లో చుట్టి అవతల పెట్టింది మీకు మనసులో లేనప్పుడు ఈ యాక్షన్ ఎందుకు ఎవరిని మోసం చేద్దామని మీరు నిజంగా క్రిస్టియానిటీని నమ్మినప్పుడు బీ లైక్ ఏ ట్రూ క్రిస్టియన్ అంతేగాని హిందూ లోట్ల కోసమేమో ఇక్కడ గంగలోమునికి ఏదో తీసుకున్నట్టు హిందూ మతం తీసుకున్నట్టు మనం చూసాం వైజాగ్ స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు ఆయన తీసుకెళ్ళి ఈయన రిషికేశ్లో గంగలో ముంచి నేను హిందువుగా మార్చేశానని ఆయన చెప్పాడు ఏదో ఎలక్షన్ ముందు క్రిస్టియన్స్ అందరూ ఏమో మావాడు మావాడు అని మొన్న దాకా అన్నారు అందుకని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు నువ్వు అందరినీ ఒకసారి కొంతమందిని మోసం చేయగలవు అంతేగాని అందరినీ అన్నిసార్లు మోసం చేయటం అనేది అయ్యే పని కాదు ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు ఎలా అయితే మోసపోయారని తెలుసుకుంటున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ లాగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఏం నష్టపోయారు ఏ ఎలా మోసపోయారు అనేటువంటిది రియలైజ్ అవటం బిషప్ స్థాయి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడటం మామూలు విషయం కాదు ఎవరో చిన్న పాస్టర్ అతనికి ఏదో కడుపు మండి మాట్లాడాడు అంటే అది మనం ఏదోలా అనుకోవచ్చు కానీ ఒక బిషప్ అనేటువంటి వ్యక్తికి ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ అందరు కూడా ఆయన వెనకాల ఉంటారు ఈ పరిణామాలు మరి రాబోయేటువంటి ఇంకో రెండు మూడు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తే మరి మనం వేచి చూడాల్సి ఉంటుంది